हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेल्लूर प्रीति व्लॉग्स एला उन्नारंदरू बागुन्नारा सो ई कवर एंटंटे इदी साटर्डे संडे कलिपी व्लॉग अन्नमाट इंट्लो अन्नी सामान्लु अयिपोयिंदी आयिल कूडा अयिपोयिंदी अदे चूपिंचानु मीकु सो मा वारिनि तम्मंटे इप्पुडु कुदरदु नेनु इंका कर्रीस् तेस्तानुले ई रोजुकि రైస్ వండేసి అన్నారు సో మా నెల్లూరులో మా రమ్య మీల్స్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట విజయమహల్ గేట్ దగ్గర అక్కడ 110 రూపీస్కి 9 కర్రీస్ 9 ఇచ్చారు మజ్జిగ ఒకటి సాంబార్ ఒకటి అండ్ పచ్చడి దొండకాయ పచ్చడి కాకరకాయ వేపుడు ఇంకా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం వెజ్ అన్నమాట ఆకుకూర పప్పు అండ్ ఇదొచ్చి మసాలా వంకాయ కర్రీ అదే మసాలా అదే వంకాయకి రసము అండ్ నిమ్మకాయ పికిల్ అదే లెమన్ పికిల్ అండ్ బెండకాయ పులుసు ఇంకా మజ్జిగ పులుసు ఇచ్చారు మజ్జిగ ఇచ్చారు మజ్జిగ పులుసు ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంటది ఫ్రెండ్స్ విజయమహల్ గేట్ దగ్గర రమ్య మీల్స్ దగ్గర అన్నమాట 110 రూపీస్కి ఉప్పు మిరపకాయలు అన్నమాట నేను రైస్ వండేశాను ఇంకా మాకు సాటర్డే రోజు అదన్నమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా వారు సామాన్లు తెచ్చేశారు లేదు లేదు ఫ్రెండ్స్ సామాన్లు తెద్దామంటే కుదరలేదు ఇంకా సండే రోజు ఇంకా నాకేం కావాలో దాన్ని బట్టి తెచ్చుకొని చేసుకున్నాను మీకు చూశారు కదా ఇప్పుడు దాకా వ్లాగ్ అనేది సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే నేను కొన్ని కిచెన్ సంబంధించినవి తీసుకున్నాను అది ఏంటంటే మీషోలో నేను 1 మంత్ బ్యాక్ పెట్టాను వస్తుంది వస్తుంది అనుకుంటే ఈ లాక్డౌన్ వల్ల అది అనేది ఆపేశారనమాట డెలివరీ అనేది సో ఇంకేం చేయలేక నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇంకోటి కూడా మీకు చూపిస్తాను అంటే నేను హౌస్ లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి నేను చాలా కొనాలనుకున్నాను కుదరలేదు ఇప్పుడు చిన్నగా డబ్బులు దాచిపెట్టుకొని తీసుకుంటున్నాను అన్నమాట సో మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను కంటైనర్ చూపిస్తాను ఫస్ట్ ఇది 1/2 కేజీ అండి నేను ఫోటో చూసి 1 కేజీది అనుకున్నాను తీరా వచ్చిన తర్వాత 1/2 కేజీ అని తెలిసింది సో ఇంకా పెట్టేశాను కదా అయినా బాగా నచ్చింది ఇంకా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టేసుకున్నాను తక్కువ కాస్ట్లో చాలా బాగుంది దీని మూత వచ్చి ఇలా వచ్చింది అన్నమాట అంటే కిచెన్లో ప్లేస్ అనేది తక్కువగా ఉంటే ఇలాంటివి సన్నగా ఉండేవి తీసుకుంటే చాలా ఆక్యుపై చేసే ప్లేస్ అన్నమాట సో నేను కిచెన్ మొత్తం ఒకసారి సర్దిన తర్వాత కూడా మీకు నేను కిచెన్ హోమ్ టూర్ అదే కిచెన్ టూర్ చూపిస్తాను మీకు ఎలా సర్దుకున్నాను ఏంటనేది పెట్టి చూపిస్తాను ఇదే కదా ఫస్ట్ టైం తీసుకోవడం చూసారా ఇలా అన్నమాట ఇలా ప్రెస్సింగ్ ఇలా క్లోజ్ చూడండి ఏమన్నా పప్పులు కానీ వేసిన పప్పులు కానీ కందిపప్పు కానీ ఇలా తీసి ఇలా వేసుకోవచ్చు మొత్తం 6 వచ్చింది ఫ్రెండ్స్ 6 వచ్చింది మెటీరియల్ అయితే సూపర్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఎంతో కాదు ఈ కాస్ట్ వచ్చి చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది 440 రూపీసే ఇది పడింది అన్నమాట కాస్ట్ అనేది 6 వస్తాయి మొత్తము అమెజాన్లో తీసుకున్నాను నేను సో నెక్స్ట్ వచ్చి ఇంకోటి తీసుకున్నాను నా ఫేవరెట్ అన్నమాట మా వారికి తెలియదు ఇది పెట్టుకున్నాను వచ్చిన తర్వాత షాక్ అయి తిట్టారు ఏది పిచ్చి పండ్లు అని సో మాకు లేడీస్కి అనేది వంటగదే కదా వంటగదిలో కొంచెం మోడల్ మోడల్గా పెట్టుకోవాలని ఉంటుంది కదా ఇవన్నీ పోపు దినుసులు పెట్టుకోవడం చాలా స్టైలిష్గా ఉంటుంది మొత్తము నాకు వచ్చి 12 వచ్చింది అన్నమాట పైన 6 కింద 6 దీంట్లో పోపులు అంటే ఆవాలు జీలకర్ర మెంతులు గరం మసాలా ధనియాల పొడి చెక్క లవంగాలు అన్నీ పెట్టుకోవచ్చు హ్యాపీగా మనకి అందుబాటులో పెట్టుకొని మనకి ఏది కావాలో అది ఇట్లా తిప్పుకుంటూ హ్యాపీగా మనం అట్లా తీసుకోవచ్చు మనకి ఎట్లా కావాలి కొంచెం ఎక్కువ పడాలంటే ఈ హోల్ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు సో దీని కాస్ట్ కూడా ఎంత అంటే 400 అన్నమాట సో చాలా బాగుంది కదా మీకు నచ్చిందా సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి వాళ్ళకి నచ్చితే తీసుకుంటారని వీడియో తీస్తున్నాను ఇంకోటి కూడా చూపిస్తాను ఉండండి సో ఇది
ఇది ఫోర్ ఉంటుంది. దీంట్లో జీడిపప్పులు జీడిపప్పులు ఉండండి, డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పులు, బాదం పప్పులు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఫోర్ ఉంటుంది. మీకు కనిపిస్తుందా, క్లారిటీగా ఉందా చూడండి. ఫోర్ ఇదొక్కటే మీషోలో వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఫస్ట్ మీషోలో పెట్టాను, ఇదొక్కటే వచ్చింది, మిగతావన్నీ ఆగిపోయింది. ఆ రెండు కూడా ఇంకా నేను అమెజాన్లో పెట్టుకున్నాను అనమాట. అమెజాన్లో పెట్టుకుంటే 3-4 డేస్లోనే వచ్చేసింది అనమాట. ఇంకా నాకు చాలా నచ్చింది. ఇంకా నేను ఇవే తీసుకుంది కిచెన్కి సంబంధించినలో. ఇంకా నేను కిచెన్ అనేది సర్దేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానంటే చిన్న పని నుండి షాపింగ్కి వెళ్ళి వచ్చాను. ఆ వీడియో అనేది మీకు రేపు వస్తుంది, ఏంటనేది కూడా మీకు రేపటి వీడియోలోనే తెలుస్తుంది. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అనేది, చూసేయండి. మర్చిపోయాను, ఈ లింక్ అన్నీ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేస్ చేయండి. ఇది వచ్చి ఎంత అంటే కాస్ట్ 200, జస్ట్ 200, మొత్తం 4 వచ్చింది. ఇది వచ్చి 400, అవి 6 వచ్చి కంటైనర్స్ వచ్చి 440 రూపీస్ అనమాట. మెటీరియల్ అయితే సూపర్గా ఉంది, సూపర్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు నచ్చితే కొనుక్కోండి. మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తీసా హాయ్ సస్పెన్స్ చెప్ప మాకు. సస్పెన్స్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను. తెలుసుకోండి, వీడియో చూసి తెలుసుకోండి అను. వీడియో చూసి తెలుసుకోండి. మీరు రెడీ అవరా? సో వీళ్ళు, ఇది సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు అన్బాక్సింగ్ చేశాను కదా వీడియో, అది ఇది కలిపి సండే. ఆ కర్రీస్ మాత్రం సాటర్డే రోజు. సండే రోజు వీడియోస్ 2 వస్తుంది అన్నమాట. సో వీళ్ళు రెడీ అవుతున్నారు బయటికి వెళ్ళడానికి. టైం వచ్చి 12 అయిందనమాట ఆఫ్టర్నూను. ఇంకా పాపకి హెడ్ బాత్, టిఫిన్లు అన్నీ చేసేసేసరికి ఆ టైం అయింది. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. మా ఇంటికి ఒక చిన్న బుజ్జి వస్తువు వస్తుంది, అది కొంచెం అవసరమయ్యి ఎమర్జెన్సీగా తీసుకుంటున్నాం అనమాట. అది ఏంటి, అసలు ఏం తీసుకుంటున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ముందు ముందు చాలా బాగుంటాయి వ్లాగ్స్ అనేది. మేము ఊరికి కూడా వెళ్తున్నామని చెప్పాం కదా. సో అదనమాట, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళు ఏం తెచ్చారు ఇంటికి అనేది మేము చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.